హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ హ్యారీ. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అయితే మేమైతే అసరోబ్యాట్లో మీట్ అయ్యాం. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 6:00 అవుతుంది. మేము టీ టైంకి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాం. మన పండు పండు నేను కలిసి మ్యాండి కలిసి అయితే టీ టైంకి అయితే వెళ్తున్నాం. మనం టీ టైంలో కలుసుకుందాం మరి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మై ఫ్రెండ్ మ్యాండీ రూమ్ దగ్గర నుంచి టీ టైంలోకి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం. పండు స్టైల్గా వచ్చేసి మనం ఈరోజు టీ టైంకి అయితే వెళ్ళబోతున్నాం. టీ టైంలో సరదాగా టీ తాగేసి అలా తిరిగి వచ్చేద్దామని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాం. నేను వాయిస్ క్లారిటీ లేదని మళ్ళీ నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో మనం టీ టైంకి వెళ్తే వెళ్దాం, పదండి. టీ టైంకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. స్టార్ట్. ఫైనల్గా రూమ్ దగ్గర నుంచి టీ టైంలోకి అయితే రావడం జరిగింది. నేను మ్యాండీ ముందులే వచ్చేసాం. పండు వాళ్ళు బైక్ పెట్రోల్ కొట్టించి వెనకాల వస్తానన్నారు. వెయిటింగ్ ఇంతలోనే పండు అయితే వచ్చేసిండు. ఏం తాగాలనేది డిస్కషన్ అయితే చేస్తున్నారు. చూద్దాం ఏం ఆర్డర్ చేస్తారు. చిన్నారి అయితే సమోసా తిందామంటే సమోసా అయితే ఆర్డర్ చేసాం. ఇప్పుడైతే మన పండు అయితే మాట్లాడతాడు. ఒకసారి వినండి మన పండు మాటలు ఎలా ఉంటాయో. హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజులు అయింది కదా నీకు అనిపించింది. సో చాలా గ్యాప్ వచ్చింది. సో అక్కడ గ్యాప్ అప్పడం ఉండదు, ఇదే కామెడీ. ఇంకా చాలా రోజులు ఏంది కదా ఈ సోల్ చూసి. సో ఇక్కడికి మేము వచ్చింది ఎక్కడికంటే టీ టైంకి వచ్చాము. ఈవినింగ్ టైం అలా ఆఫీస్ వర్క్ చూసుకొని ఇలా ఛాయ్ తాగడానికి వచ్చామంట. ఛాయ్ తాగుతుంటే అనిపించింది సమోసాలు తిన్నామని. చూస్తే సమోసాలు లేవు, అన్నీ తినేసారు అందరూ కలిసి. ఇవ్వ పెద్ద మొత్తం తినేసారు, ఒక్కటి కూడా ఉండకుండా తినేసారు అనమాట. కానీ చాలా బాగుంది. సో టీ టైంలో ఛాయ్ తాగడానికి వచ్చాము. మళ్ళీ తాగేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే. చిన్నారి ఆర్డర్ ఇంకా మ్యాంగో. మ్యాంగో కదా, మ్యాంగో అనమాట. చాలా చాలా బాగుంటుంది. సో కాబట్టి ఇది చిన్నారికి అనమాట. సో చిన్నారి పెద్ద ఓవర్ యాక్షన్ చేసుకుంటే ఇది తీసుకుంది, అది నచ్చలేదు. లాస్ట్ దీనికి వచ్చింది, ఇది కూడా నచ్చదు. మొత్తం దీంట్లో మొత్తం ఊసి పూసి ఆడ పెడతాది. మరి దీన్ని ఎవరో పెట్టు. ఆ
సో మనం ఈ సమ్మర్లో హాట్ హాట్గా ఉన్న సమయంలో మనం ఏం చేసామంటే ఈవినింగ్ వర్క్ వర్క్ చేసుకున్నాం, తర్వాత ఇక్కడికి వచ్చేసి అలా ఒక రౌండ్ వేసాం గాలి మీద చల్లని సాయంత్రం వేళ, అలా వెళ్ళి ఇలా వచ్చి రెండు సమోసాలు తిని రెండు ఛాయలు అయ్యామన్నమాట. సో ఇప్పుడుతో ఇక అంతా అలసిపోయాం, ఇక మళ్ళీ ఇంటికి వెళ్తాం, మళ్ళీ నిద్రపోతాం, డే ఇలా ఎండ్ అయిపోతుంది. కానీ డేలో ఏదో ఒక స్పెషల్ చేయాలి, ఎప్పుడు కూడా అలా మూడిగా ఉండొద్దు, ఎప్పుడు కూడా అందరు నవ్విస్తూ నవ్వుతూ అలా ఉండాలి. ఈరోజుతో ఈ బ్లాగ్ కంప్లీట్ అయింది. హోంవర్క్ చేసుకున్నా వేడి వేడి సమ్మర్లో కూల్ కూల్ ఫ్రెండ్స్తో తన వేడి మొత్తాన్ని కూల్గా చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళి కూల్గా పడుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ అలాగే నేను ఈ వీడియోలో అయితే కనబడలేదు, నేనే వీడియో తీయడం జరిగింది. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే పక్కన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.